కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ పాల సేకరణ కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో చంద్రబాబు పర్యటనలో భాగంగా అరిమాణిపెంట గ్రామంలో సభ నిర్వహించారు. సభ అనంతరం కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ రైతులకు కావాల్సిన సదుపాయాలు వెటర్నరీ సర్వీసుల్లోనూ ఇన్సూరెన్సులు కల్పించాలని కృష్ణా మిల్క్ యూనియన్ క్షేత్ర సిబ్బంది అయిన ఏరియా మేనేజర్ గంగాధర్ని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ మోహన్ మరియు సూపర్వైజర్లు పాడి రైతులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొబైల్ ముందుకు పెట్టాలనా? మొబైల్ పెట్టాలనా? కొత్తగా డైరీ ఓపెన్ చేసినారు. దానికి గాను అక్కడ కృష్ణా మిల్క్ యూనియన్ ఆర్ఎం సారు, ఏరియా మేనేజర్ సారు మేనేజ్ చేస్తారు. సూపర్వైజర్లు వచ్చి కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ అన్ఎస్పైర్డ్గా ఇక్కడ మీటింగ్ రావడంతో దాంతో ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఇక్కడ డైరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత డైరీని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మాకు సొసైటీలు ఇస్తామని మేనేజర్ సార్ ఆర్ఎం సార్ చెప్పారు. దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు తర్వాత వెటర్నరీ గురించి కానీ తర్వాత లోన్ల గురించి కానీ డాక్టర్ సొసైటీల గురించి కానీ ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా ఇవ్వమని చెప్పి మోటివేట్ చేసి సార్ వాళ్ళకి సారు మోటివేట్ చేసి మేము ఓపెన్ చేసి వెళ్ళారు. ఇంకా డైరీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి లీటర్కు 4 రూపాయలు 2 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ప్లస్ రేటు అన్ని డైరీల కన్నా 100 రూపాయలు జాస్తిగానే ఇస్తున్నారు. పోల్టీని బట్టి రేట్ ఎక్కువగా ఇస్తున్నారు. తర్వాత ప్రతి డే టు డే బిల్లులతో కానీ బోనస్ విషయం కానీ ఏ ఒక్క విషయంలో ప్రాబ్లం లేకుండా మాకు కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ వచ్చినప్పటి నుండి రైతులందరూ మా వరకు బిల్లుల్లోని సమస్య లేకుండా మాకు ఈరోజు బిల్లు పడలేదు, మీరు బిల్లు లేదు, ఏజెంట్లు తినేస్తూ ఉన్నారు, ఏజెంట్లు ఇచ్చేస్తూ ఉన్నారు అనే సమస్య ఏమీ లేకుండా ఈరోజు కృష్ణా మిల్క్ యూనియన్ నడుస్తూ ఉంది. ఆ నమ్మకంతో ఈరోజు ఓపెన్ చేశాము. ఆల్రెడీ విర్నమాల పక్క ఊర్లో అంతా ఉన్నది, అక్కడ ఎక్కువ పాలు వస్తున్నాయి. దాన్ని మోటివేట్ చేసుకొని ఇక్కడ డైరీ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో మా సారోళ్ళు కానీ మా పక్క డైరీ ఏజెంట్లు కానీ పాల మిత్రాలు కానీ అందరూ వచ్చి మాకు మోటివేట్ ఇచ్చి పలానా డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ అంటే కళ్ళు మూసుకొని మనం పాలు పంపించవచ్చు, వాళ్ళు కళ్ళు ఇదేం ప్రాబ్లం ఏమి లేకుండా డే టు డే బిల్లులతో కానీ బోనస్ విషయం కానీ ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా మనకి 10 రోజులకు ఒకసారి బిల్లు మన అకౌంట్లోకే డైరెక్ట్గా జమ చేసే గట్ల వాళ్ళు చూసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం, చంద్రబాబు సార్ రావడం, ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో ప్రజలందరూ ఇచ్చేసి ప్రజలందరూ ఒక చోటగా చేరి మనకు పాలు పంపిస్తున్నారు. అందరు ఇప్పటికే ఈరోజు ఓపెన్ చేసినాం, సాయంత్రంకే 2 క్యాన్లు ఫుల్ అవుతున్నాయి. దాంతో ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తాము, ఇంకా డైరీని ఇది విధంగా చేస్తాం. డైరీ వాళ్ళ సపోర్ట్ మేము తీసుకుంటాము. దాంతో సొసైటీలు త్వరగా అవ్వాలని మేము కోరుకుంటాము. సొసైటీలు వీలైనంత త్వరగా సారు ఫిబ్రవరి నెలకొన్నారు, వీలైనంత త్వరగా మాకు సొసైటీలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. దాంతో వెటర్నరీ మాకు ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి వెటర్నరీ వీలైనంత త్వరగా మాకు డాక్టర్ ఫోన్ చేస్తే 1 అవర్ 2 అవర్స్ అంటాడు, రోజైనా రాడు. మాకు వీలైనంత త్వరగా వెటర్నరీ వ్యాన్స్ కానీ డాక్టర్లు కానీ అరేంజ్మెంట్ చేయాలని మేము సార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీంతో మాకు అడవి ప్రాంతం కానీ డాక్టర్లు ఎవరు రారు చెప్తారు,
కానీ ఎవరు రారు. మాకు వెటర్నరీ డైరీ నుండి వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మా ఆవులు కానీ ఏమైనా కానీ సమస్యలు ఉన్నా దాంతో మేము పాలు దిగుబడి తగ్గకుండా దా పాలు దిగుబడి పెంచుకోవడానికి సహకారం చేయాలని డైరీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇందరితో మా ఇప్పుడు ఆర్మన్ పంట గ్రామంలో ఈరోజు నారా చంద్రబాబు గారి పర్యటన సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ సందర్భంగా విజయ డైరీ ఈ పొద్దు మన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. మా అదే నా స్నేహితుడు ఫ్రెండ్ నాగరాజు అనే వ్యక్తికి వాళ్ళ పాపకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు డైరీ ఓపెన్ చేశారు. అదేవిధంగా విజయ డైరీ సలసాని ఆంజనేయులు గారికి ఎండీ గారికి చైర్మన్ గారికి సూపర్వైజర్లకి మోహన్ సార్ గారికి వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మా వీర్నమల గ్రామంలో నెలకు 2 రూపాయల చొప్పున బోనస్ పంపిణీ చేసినారు. ఇచ్చే రేటు కాకుండా నెలకు 2 రూపాయలు బోనస్ పంపిణీ చేసినారు. అందరూ కూడా వచ్చి మా డైరీలో అందరూ కూడా వీర్నమల డైరీలో పాలు పోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకంతా కూడా రేట్లో మీడియంగా బాగుంటుందనేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. దీంట్లో లోన్ ఇస్తామన్నారు. అంబులెన్స్ ఆవులకు కూడా మనిషికి మారే అంబులెన్స్ పెడతామన్నారు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉండే ఆరుగంట రైతులందరూ కూడా ఈ పాల డైరీలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు ఈ చిన్న మారుమూల గ్రామం ఈ తమిళనాడు బార్డర్లో అడవి ఒక పక్కన ఇక్కడ ఇచ్చేసినారు. ఆ చిన్న డైరీని ఓపెన్ చేసిన దానికి మన ముఖ్యమంత్రులు ఇచ్చేసినారు, ఓపెన్ చేసినారు.